నీరుకుళ్ళ శ్రీ రంగనాయక స్వామి రథోత్సవంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీ రంగనాయక స్వామికి మొక్కులు. సుల్తానాబాద్ ఎలిగేటు మండలంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే చేతి గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి. వాటర్ ప్లాంట్స్ నిర్వాహకులు వేసవి కాలంలో రేట్స్ పెంచకుండా ప్రజలకు నాణ్యమైన వాటర్ సప్లై చేయాలి, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం. బీజేపీ ఓట్ల కోసం రాముని పేరుతో మత రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ సేవాదళ ఉత్తర తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర్ విమర్శ. పార్లమెంట్ ఎన్నికల్లో అధికార యంత్రాంగం దీగకనుతో నిఘా పెట్టి ఒక్కో అభ్యర్థి 95 లక్షల రూపాయలకు మించి ఖర్చు చేయకుండా నియంత్రించాలి, మనసేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దోనేటి కిష్టయ్య. సిటీ న్యూస్ కు స్పందన. పెద్ద పంపులు ఎస్సీ కాలనీలో చేతి పంపులకు మరమ్మతు పనులు చేయించిన అధికారులు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన సిటీ కేబుల్ యాజమాన్యానికి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, పంచాయతీ కార్యదర్శికి ధన్యవాదాలు తెలిపిన మిట్టపల్లి శ్రీనివాస్, ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామ పంచాయతీలలో ముమ్మరంగా కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు. ఉపాధి హామీ పనులకు హాజరైన 3600 మంది ఉపాధి హామీ కూలీలు. పెద్దపల్లి టీఎస్ఎస్ పరిధిలోని 17 గ్రామాల్లో 10 రోజుల క్రితమే ప్రారంభించబడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 15 సెంటర్ల ద్వారా ఇంతవరకు 44461 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపిన టీఎస్ఎస్ కార్యదర్శి మదన్ మోహన్.